దానగుణానికి వీరత్వానికి పెట్టిందే పేరు కర్ణుడు. కర్ణుడికి ఎన్నో శాపాలు. ఒక సింహం వేట నుంచి ఆవును కాపాడబోతుంటే ఆవు చనిపోతుంది. అప్పుడు బ్రాహ్మణుడు, నువ్వు కూడా చివరి సమయంలో ఇదే విధంగా నిస్సహాయంగా చనిపోతావని శపించాడు. ఒక చిన్నపిల్ల ఏడుపు ఆపడం కోసం నేలపై పడిన నెయ్యిని వెనుకకు తీస్తుంటే భూదేవి, నీ కష్టకాలంలో నీ రథచక్రం భూమిలో ఇరుక్కపోతుంది అని శపించింది. చివరకు తన గురువైన పరశురాముడే, నువ్వు నేర్చుకున్న విద్య నీకు కావలసిన సమయంలో గుర్తుకురాదు అని శపించాడు. ఎన్నో అవమానాలు. కర్ణుడు ఒకరోజు క్షత్రియ విద్య ప్రదర్శనకై వెళ్తాడు. అక్కడ కర్ణుని సూత్రపుత్రుడు అని అవమానిస్తారు. అది విన్న దుర్యోధనుడు, ఒకవేళ క్షత్రియ విద్యలో పాల్గొనడానికి రాజు కావాలని అర్హత ఉంటే కౌరవ సామ్రాజ్యంలో అత్యంత సంపన్నమైన అంగరాజానికి ఇప్పుడే కర్ణుని రాజుగా ప్రకటిస్తున్నానని అక్కడికక్కడే కర్ణునికి పట్టాభిషేకం చేస్తాడు. అప్పుడు కర్ణుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దుర్యోధన, నేను నీకు ఏమీ కానీ నా కోసం ఇంతమందిని ఎదిరించావు. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రతి అడుగులో తోడుంటానని మాటిస్తున్నాను. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యింది. ఆ యుద్ధంలో కర్ణుడు ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ చెయ్యని విధంగా కన్నీ విని ఎరగని రీతిలో యుద్ధం చేశాడు. యుద్ధం 16వ రోజు కర్ణుడు సైన్యాధ్యక్షునిగా నియమించబడతాడు. ఆ రోజు కర్ణుడు మండుతున్న అగ్నిగోళంలాగా పాండవులపైన విరుచుకుపడతాడు. పాండవ సైన్యాన్ని నేల కొరిగించుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆ రోజు యుద్ధం ముగిసిన సాయంత్రం పాండవులందరూ బిక్కు బిక్కుమంటూ భయపడుతూ అర్జునుని వైపు చూస్తారు. అర్జునుడు కూడా రేపు కర్ణుని ముందు ఎలా నిలబడాలని భయపడతాడు. అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అర్జునుడి మరియు కర్ణుడి మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో మొదటి నుంచి కర్ణుడిదే పైచెయ్యి. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కపోతుంది. కర్ణుడు రథం దిగి రథచక్రాన్ని పైకి లేపుతున్నప్పుడు అర్జునుడు అధర్మంగా బాణం విసురుతాడు. ఆ బాణం నేరుగా వెళ్ళి కర్ణుడి గుండెల్లో గుచ్చుకుంటుంది. తర్వాత మరిన్ని బాణాలు వేస్తాడు. కానీ ఏ ఒక్క బాణం కూడా కర్ణునికి తాకదు. ఎందుకంటే కర్ణుడు అనేక దాన ధర్మాలు చేసి చాలా పుణ్యాన్ని సంపాదించాడు. కాబట్టి కర్ణునికి ధర్మదేవత అడ్డం పడుతుంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు తన రథం దిగి కర్ణుడి దగ్గరికి వచ్చి, కర్ణ, నీ దగ్గరకు దానం కోసం వచ్చాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నది నువ్వేమైనా అడిగితే తప్పకుండా ఇస్తాను అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నాకు నీ పుణ్యం కావాలి అని అంటాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా నీ ప్రాణం కావాలని అడుగుతాడు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే కర్ణుడు తన పుణ్యాన్ని శ్రీకృష్ణునికి ఇస్తాడు. అప్పుడు అర్జునుడు తన బాణాన్ని కర్ణుని గొంతులో దించుతాడు. ఆ రోజు మండుతున్న మరో సూర్యుడు యుద్ధ భూమిలో నేల కొరిగి అస్తమిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారమే కర్ణుడు తన స్నేహితుడైన దుర్యోధను కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదు. మామా, నువ్వు ఇంతవరకు వీడియో చూసావు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నీ నుంచి నేను కోరుకునేది ఒకటే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తావని ఆశిస్తున్నాను.